హాయ్ అండి, నమస్తే. నేను మీ వర్ష మాట్లాడుతున్నాను. నాకు ఎందుకు నేను ఈరోజు ఇలా మీ దగ్గరికి వచ్చాను అంటే, నేను నైట్ ఒక వీడియో చూసానండి షూటింగ్ నుంచి వెళ్ళగానే. అదే అనసూయ ఏదో పిల్లోడిని ఫోన్ పగలగొట్టింది అది ఇది అని చెప్పేసి అనగానే నాకు నిజంగా బాధేసిందండి. ఎందుకంటే అది నేను చూడలేదు నిజంగా. అలా అమ్మ కానీ ఆ బాబు కానీ మాట్లాడే విధానం చూస్తే నాకు చాలా బాధేసింది. ఎందుకంటే తనకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, తనకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదండి. సపోజు ఎవరు పెద్ద హీరో వచ్చారు, ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు తనకి, ఆ ఇద్దరు పిల్లలకి నచ్చిన హీరో ఎవరైనా వచ్చుంటారు. వచ్చుంటే ఏ హీరో నాకు ఫేవరెట్ హీరో వచ్చాడని చెప్పి ఈ అబ్బాయి అనసూయ వాళ్ళ బాబాయ్ వెళ్ళి పిక్ తీయొచ్చు. పిక్ తీయగానే ఆ ఫోన్ తీసి కిందేసి ఆ హీరోయే పగలగొట్టాడు అనుకోండి. సపోజు ఈ అమ్మాయి వాళ్ళ బాబు అలా బాధపడుతుండే తల్లిగా ఎంత బాధపడుతుందండి, ఆ తల్లిగా ఎంత బాధపడుతుంది. అలాంటి తల్లే కదండి ఆవిడ కూడా, ఆ బాధ కూడా ఉంటుంది కదండి. తల్లి తల్లికి ఎంత బాధ వేస్తుంది ఆ ఫోన్, ఆ ఫోన్ కాకపోతే ఇంకో ఫోన్ కొనుక్కుంటారు. కానీ ఆ టైంలో పిల్లోడు ఎలా ఫీల్ అయి ఉంటాడు, ఎంత బాధ ఉంటుంది. ఒక తల్లి కదండి, పిల్లలే కదా. పోనీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు తీసుంటే, ఎవరైనా పెద్దోళ్ళు తీసి ఏ నువ్వెందుకు అలా తీస్తున్నావు అని పెద్దోళ్ళు అయితే అనొచ్చు, బాబు ఎంత ఉన్నాడండి చిన్న బాబు. అసలు ఆ టైంలో అబ్బాయి ఎంత బాధపడి ఉంటాడు ఈ విషయం తెలియగానే వాళ్ళ అమ్మ ఎంత బాధపడి ఉంటుందండి. ఇది తల్లి పిల్లోడికి సంబంధించిన ప్రేమ అన్నమాట. నిజంగా ఈరోజు అందరూ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా తల్లే, తల్లి పిల్లల బాధ అనేది అమ్మాయికి తెలుసు. కాబట్టి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ అమ్మాయి చేసింది కరెక్ట్, అది రాంగ్. అది పెద్దవాళ్ళు చేసి ఫోన్ లాక్కొని కింద పడేసి ఉంటే అది బాగుండేది. ఒక చిన్న పిల్లోడి మీద ఈరోజు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఈరోజు నిన్న మొన్న వచ్చే యాంకర్స్కి పేరు అనేది ఈరోజు నిన్న మొన్న వచ్చేది. అది ఎవరు, మేము ఆడియన్స్, లేకపోతే ఎవరైనా చూసిన బట్టి. వాళ్ళు చూస్తేనే కదా ఇవన్నీ వీళ్ళకి వచ్చింది, ఇంత పేరు వచ్చింది, ఇంత ఇది వచ్చింది, ఇంత చేసింది ఆడియన్స్ బట్టే. ఆడియన్స్ అంటే మేమే. నేను ఆర్టిస్ట్ అవ్వచ్చు, నేను కూడా చూస్తాను అన్ని. కానీ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఈ మేము మీరు చేస్తేనే మీరు మీద ఏ అంత మీ వల్ల మేము ఇలా ఉన్నాము అలా ఇలా అని ఫేస్బుక్లో యూట్యూబ్లో లైవ్లో చెప్పడం కాదమ్మా. బయట చిన్నపిల్లల దగ్గర ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోండి అనసూయ గారు. ఎందుకంటే మీ షోలు నేను మీతో పాటు జాక్పాట్ చేశాను, అన్ని చేశాను మీతో పాటు, నేను జాక్పాట్ చేశాను, మిమ్మల్ని చూస్తూ ఉంటాను. కానీ మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది. ఏంటంటే ఇద్దరు పిల్లలు తల్లి అయి ఉండి కూడా ఇంత గ్రేట్గా చేస్తున్నారు, చాలా ఆవిడకి చాలా మంచిగా ఇలా చేస్తున్నారంటే బాగా సపోర్ట్ చేస్తున్నారని ఉండేది. ఈ చిన్నపిల్లోడి దగ్గర అనే దగ్గర నాకు చాలా బాధ వేసిందండి అనసూయ గారు. దయచేసి మీరు ఫేస్బుక్లో, నేను నైట్ ఇంకొకటి మీది ఏదో వీడియో చూశాను, వీడియో చూస్తూ ఎవరో కామెంట్ పెట్టారు మీరు ఈ డ్రెస్సింగ్ ఇలా మార్చుకోండి ఇలా చేయను అంటే, అండ్ సారీ ఇలా మార్చుకోనంటే మీకు చెప్పింది ఎవరు, మీకు చెప్పింది ఎవరు, మీ ఫ్యాన్, మీ ఆడియన్స్. మీరు నవ్వుతే చెప్పండి లేదండి నాకు ఇదంటే ఇష్టం అని. మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్లో ఎలా ఉంది తెలుసా, మీరు ఒక లాగి పెట్టి కొట్టినట్టు ఉంటుంది మీ ఎక్స్ప్రెషన్స్. ఇలా మూతిప్పుకొని చెప్పడం, మీరు ఒక యాంకర్ అయి ఉండొచ్చు కానీ మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. మీకు తల్లి, మీరు మీకు ప్రేమ తెలుసు కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడండి. ఎందుకంటే నాకు అక్కలు ఉన్నారు, అక్కల పిల్లలు ఉన్నారు, ఆ ప్రేమలు ఆ అభిమానాలు తెలుసు. నాకు మా అమ్మ నన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసు. ఆ బాధ ఉంటుంది, ఆ తల్లికి ఆ బాధ ఉంటుందని అనిపించింది నాకు. అనిపించి ఈరోజు నైట్ నుంచి నేను చాలా బాధపడ్డాను ఈ విషయం గురించి. కొంచెం మీరు చూసుకొని ఫేస్బుక్లో కానీ ఇవన్నిటిలోని ఫాలో అవుతున్నారంటే మీ ఫ్యాన్సే. బయట ఫోటోలు తీసుకుంటుంది మీ ఫ్యాన్సే కదండి. ఎవరు బయట వాళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఏదో చేద్దామని ఫోటోలు తీసుకోరు. చిన్న పిల్లోడు వాడు ఫోటో తీసుకొని ఏ నేను అనసూయ అక్కతో ఫోటో దిగాను, లేకపోతే అనసూయ ఆంటీతో ఫోటో దిగానని బయట గొప్పగా చెప్పుకుంటాడు వాడు మీకోసం. కాబట్టి చిన్నపిల్లల మీద మీరు ఇలాంటి దౌర్జన్యాలు అయితే దయచేసి చేయొద్దండి అనసూయ గారు. మీకు దండం పెడుతున్నా నేను. హాయ్ లవ్, సో సారీ సడన్గా నేను లైవ్కి వచ్చేసాను. సో ఈరోజు నేను లైవ్కి రావడానికి ఒక రీజన్ ఉంది. 100% నా లైఫ్లో నేను చేసిన మిస్టేక్, అంటే ఎలా చెప్పాలో తెలీదు, నేను చాలా ఎప్పుడు చాలా 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 ఫీల్ అయ్యే ఒక సిచ్యువేషన్. ఎలా అయిపోయింది అంటే అది చాలా, అంటే
చాలా మంది ఇది చేసిన తర్వాత నేను అయ్యో తెలియకుండా ఎందుకు ఇలా చేశానో అని చాలా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఫీల్ అయ్యి అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఎవరికైనా సారీ చెప్పాలంటే అది ఓన్లీ అనసూయకి మాత్రమే నేను సారీ చెప్పాలి. ఎందుకంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్ జరిగింది ఒక సిచ్యువేషన్, నేను షూట్లో ఉండగా నాకు లేదు. సో అందరూ చెప్పారు ఆ రోజు ఇలా 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 అని చెప్పారు, కానీ అది ఎవరు యూట్యూబ్లో పెట్టలేదు, ఓన్లీ నేను చెప్పింది యూట్యూబ్లో పెట్టారు. అది అనసూయ ఒక బాబు మొబైల్ పోగొట్టింది అంటే ఏదో జరిగిన సిచ్యువేషన్, నాకు తను ఏంటో తెలీదు. అప్పుడు చాలామంది కూడా ఇలానే ఇప్పటికీ ఉన్నారు, అంటే తెలియకుండా మాట్లాడేస్తారు. నాదే మిస్టేక్, అది ఎప్పటికీ 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 చెప్తున్నా నేను అనసూయకి నిజంగా సారీ చెప్పాలి. ఐఎమ్ రియలీ 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 సారీ 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 అను. నీ గురించి నేను తెలియకుండా మాట్లాడాను ఒక 4 ఇయర్స్ బ్యాక్, నువ్వేంటో తెలియక ముందు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, అను గురించి తెలిసిన పర్సన్స్ ఎవరు కూడా తను అసలు ఇంత కదా ఇంత కూడా తనలో మిస్టేక్ చెప్పలేరు. ఎందుకంటే తను చాలా చాలా హార్ట్ఫుల్ గర్ల్, చాలా జెన్యున్ గర్ల్. నాకు తెలియకుండా నేను మాట్లాడేశాను, అక్కడ ఏదేదో చెప్పారు, ఇలా మాట్లాడేశాను అని నేను చాలా 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 ఫీల్ అయ్యాను. సో ఆ రోజు నేను రంగస్థలం అనే ఒక షోలో నేను ఎంటర్ అయినప్పుడు తను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మేకప్ అంతా తన మేకప్ రూమ్లో ఉంది. నేను చెప్పాను నేను అనుతో ఒక్క 10 మినిట్స్ మాట్లాడాలి అని. తను ఇమీడియట్గా వెంటనే ఏ రమ్మను వర్ష నీ రమ్మను అని. నేను వెంటనే తన మేకప్ రూమ్కి వెళ్ళి ఐఎమ్ రియల్లీ సారీ అను, నాకు తెలియకుండా మాట్లాడేశాను, నేను చాలా ఫీల్ అవుతున్నాను ఆ విషయంలో అని కూడా నేను అనుకి చెప్పడం జరిగింది. నిజంగా తన ప్లేస్లో నేనుంటే చాలా సీరియస్ తీసుకుంటాను ఈ విషయాన్ని, నా గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అని. కానీ తను అయితే ఏ లేదు లేదురా ఏం కాదు నీకు తెలియక మాట్లాడేశావు కదా, నెక్స్ట్ టైం ఇప్పుడు ఇలా రిపీట్ చేయొద్దు అని తను నాకు ఒక స్వీట్ ఇచ్చింది ఆ రోజు. ఇట్స్ ఓకే, నాకు తెలియకుండా నేను మాట్లాడేశాను, అక్కడ ఏదేదో చెప్పారు, ఇలా మాట్లాడేశాను అని నేను చాలా 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 ఫీల్ అయ్యాను. సో ఆ రోజు నేను రంగస్థలం అనే ఒక షోలో నేను ఎంటర్ అయినప్పుడు తను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మేకప్ అంతా తన మేకప్ రూమ్లో ఉంది. నేను చెప్పాను నేను అనుతో ఒక్క 10 మినిట్స్ మాట్లాడాలి అని. తను ఇమీడియట్గా వెంటనే ఏ రమ్మను వర్ష నీ రమ్మను అని. నేను వెంటనే తన మేకప్ రూమ్కి వెళ్ళి ఐఎమ్ రియల్లీ సారీ అను, నాకు తెలియకుండా మాట్లాడేశాను, నేను చాలా ఫీల్ అవుతున్నాను ఆ విషయంలో అని కూడా నేను అనుకి చెప్పడం జరిగింది. నిజంగా తన ప్లేస్లో నేనుంటే చాలా సీరియస్ తీసుకుంటాను ఈ విషయాన్ని, నా గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అని. కానీ తను అయితే ఏ లేదు లేదురా ఏం కాదు నీకు తెలియక మాట్లాడేశావు కదా, నెక్స్ట్ టైం ఇప్పుడు ఇలా రిపీట్ చేయొద్దు అని తను నాకు ఒక స్వీట్ ఇచ్చింది ఆ రోజు. ఇట్స్ ఓకే, తను అయితే ఏ లేదు లేదురా ఏం కాదు నీకు తెలియక మాట్లాడేశావు కదా, నెక్స్ట్ టైం ఇప్పుడు ఇలా రిపీట్ చేయొద్దు అని తను నాకు ఒక స్వీట్ ఇచ్చింది ఆ రోజు. ఇట్స్ ఓకే, పర్లేదు, నెక్స్ట్ టైం ఇప్పుడు ఇలా రిపీట్ చేయకొని తను నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఎలా చెప్పాలి అంటే ఆ సిచ్యువేషన్ తర్వాత ఆ షోలో ఇంత నా మీద ఇంత కూడా తనకి నెగిటివ్ లేకుండా నన్ను ఎంత ఎంకరేజ్ చేసిందంటే తను చాలా 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 ఎంకరేజ్ చేసింది. అంటే ఇప్పుడు ఈ వీడియోని పెట్టి వైరల్ చేస్తున్నారని నేను ఈ విషయం చెప్పట్లేదు. ఆ షోలో తను నేను చాలా 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 క్లోజ్ అయిపోయాము, చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయాము. ఎలా చెప్పాలో నాకు తెలీదు, చాలా సపోర్ట్ చేసింది తను, చాలా సపోర్ట్ చేసింది. నాకే కాదు చాలామందికి కొంచెం జాగ్రత్తగా ఉండు, ఇలా చేయి అలా చేయి ఇలా చేస్తే బాగుంటుంది అని తను నాకు ఎప్పుడు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంది. తన విషయంలో నేను మిస్టేక్ చేశాను, ఐఎమ్ రియల్లీ సారీ అను, ప్లీజ్ దయచేసి ఆ వీడియోని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయొద్దు, అది వైరల్ అవుతుంది. నేను ఆ విషయంలో 100% ఫీల్ అవుతున్నాను, ఆ వీడియోని ఎవరు యాక్సెప్ట్ చేయొద్దు, తన విషయంలో నేను మిస్టేక్ చేశాను, నా లైఫ్లో సారీ అను. ఫస్ట్ టైం నేను ఇంత ఫీల్ అవుతూ చెప్తున్నాను అనుకోవచ్చు.
ఈ విషయంలో మాత్రం నాదే మిస్టేక్ 100% నాదే మిస్టేక్ ఇలాంటి అమ్మాయి అంటే చాలా మంది చాలా విధాలుగా అనుకుంటారు కానీ తను చాలా అసలు ఎలా అంటే ఒక యాటిట్యూడ్ ఉండదు ఒక అంటే ఏ ఇలా అలా అని అసలు ఏముండదు ఎవరైనా ఏ డార్లింగ్ అది ఇది అని చెప్పి చాలా ఫ్రెండ్లీగా దగ్గర తీసుకొని చాలా 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 చాలా